ఇది దుబాయ్ సిటీలో ఒక బంగారం షాప్స్ కాంప్లెక్స్లో మనం ఇప్పుడున్నాం. ఈ మొత్తం బంగారం దుకాణాలే ఉంటాయి ఇక్కడ, బంగారం షాప్సే ఉంటాయి. టోటల్లీ ఎయిర్ కండిషన్డ్ కాంప్లెక్స్ ఇది. సో దేశం ప్రపంచంలోని చాలామందికి పర్యాటక ప్రదేశంగా ఈ దుబాయ్. బంగారం ఎస్పెషల్గా ఇక్కడ బంగారానికి ఎక్కువ గిరాకీ ఉంటుంది. తర్వాత రకరకాల షాపులు, రకరకాల డిజైన్స్లో చూడండి, బంగారం బంగారు నగలు ఎంత అద్భుతంగా చేసి ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారం, ప్రేక్షకులు కూడా విపరీతంగా వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మీరు, ఇది ఎంత అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేసిన బంగారు నగలు ఇవి. సో నిజంగా బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి, అండ్ ఎస్పెషల్గా భారతీయ స్త్రీలకి బంగారం అంటే చాలా మక్కువ. సో నిజంగా ఇంత ఇంత పెద్ద నానా బంగారు నగలను వేసుకుంటారా అని మనకు ఒక డౌట్ కూడా వస్తుంది. కానీ వీళ్ళు మన అంటే హిందూ సాంప్రదాయంలో బంగారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుందని గుర్తించి ఈ దేశంలో చూడండి, ఇది ఎంత అసలు నిలువెత్తు బంగారు ఆభరణాలను తయారు చేశారు. ఇక్కడ మెడకు సంబంధించినమైన ఈ నగలు మొత్తం, ఇక్కడ కూడా మెడకు సంబంధించినవే. కానీ ఇంత నాకే అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, ఇన్ని దాదాపు కిలోలో ఈ బంగారాన్ని మనిషి ధరిస్తాడా అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం చాలా అద్భుతంగా చేసి డిస్ప్లేలో పెట్టారు. మరి వీటిని నిజంగా ఎవరు ధరిస్తారనేది నాకు ఒక చిన్న డౌట్. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను దాదాపుగా మొదటిసారి నేను దుబాయ్ వెళ్ళిన మొదటిసారి ఇట్లాంటి షాప్స్ చూసినా కాబట్టి నాకు కొంచెం ఆశ్చర్యమే కలిగించింది. కానీ వీటిని చూద్దాం. సో ఇది మనం చూసి ఆనందిస్తున్నాం, ఆనందిద్దాం అంతే.